25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నాను. మీరు అడగ మీరు అన్నీ అడగరు రాయరు, కొన్ని ఏమో వాడుకు తాళం వేస్తారు. అతను ఎవరో మాట్లాడాడు, అన్నాడు నేను 1992లో రిజిస్ట్రేషన్ చేసి 93 నుంచి విద్యాలయాలు స్టార్ట్ చేసి కులమతాలకు అతీతంగా భారతదేశంలో ప్రాస్పెక్ట్స్లో కులమని తీసేసాను. ఐఎమ్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా. అది అప్రిషియేట్ చేయరు. ఎప్పటి నుంచి వీడు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది అప్రిషియేట్ చేయరు. ఇవ్వాలని మీరు చెప్పారా, నన్ను అడిగారా వాళ్ళు? ఈ సినిమాకి ఎవరు తీసారు? రాయలసీమ రావణ చౌదరిలో వాళ్ళు అడగలా, నేనే ఇస్తానా. 10 పైసలు కష్టపడ్డా, ఫుడ్ లేకుండా కష్టపడ్డా, చెప్పులు లేకుండా కష్టపడ్డా. మా నాన్న టీచరు, నేను టీచరు, నటుడయ్యా. నేనేం రౌడీజం చేయలే. హలో, రౌడీజం సంపాదించలా, అడ్డదారుల్లో సంపాదించలా, బెదిరించి సంపాదించలా, కష్టపడి సంపాదించా. పార్టీలో అది పిల్లలకి ఇస్తున్నా. ఎవడో ఒకడు అన్నాడు, మేమిచ్చిన డబ్బులు వాడిచ్చిన, అరే ఇన్కమ్ ట్యాక్స్ రెయిట్ చేయండి ఇమీడియట్లీ, ద రికార్డ్ ఈస్ దేర్. ఎప్పుడు మోహన్ బాబు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అన్నాడు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? చెక్అప్ లాస్ట్ ఇయర్ 2 కోట్లు 3 కోట్లు. 3 ఎకరాలయ్యా మా పొలం. మా నాన్న 5 రూపాయలు జీతంతో స్టార్ట్ చేశాడు. నాకు 197 రూపాయలు జీతం మద్రాసులో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు కదా. 6 మాసాలు పనిచేస్తే 50 రూపాయలు ఇచ్చారు ఒక సినిమా. ఎన్నో సందర్భాలు చెప్పా. తినే ప్లేట్లో ఒక దొడ్డి కూర్చున్నది ఒక ఆవిడ, అది చెప్పా. ఎంతమంది చెప్తారు? పేరు చెప్తా చెప్తారు వాళ్ళందరూ? ఎవడు ఏ విధంగా సంపాదిస్తున్నాడు? ఐ నో దట్. ఐఎమ్ నాట్ లైక్ దట్. మై ఫ్యామిలీ ఈజ్ నాట్ లైక్ దట్. ఊరికి ఎవడు అడిగాడు ఎవడు అంటే అథెంటిక్గా అడగండి. ఐ అప్రిషియేట్, ఐ లవ్ యూ ఆల్, యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. మీకు అయిపోయింది ఛాన్స్. మీ పేరు ఓ ఉండవే బాబు. సరే నీకు చెప్పనా అక్కడ చెప్పనా?